మేము చేసే వీడియోస్ మిస్ అవ్వద్దు అనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయటం మర్చిపోకండి. ఆదాయం 5, వ్యయం 5, రాజపుజ్యం 3, అవమానం 3, నక్షత్రాలు పాదాలు. విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. వృశ్చిక రాశి వారికి అష్టమంలో ఉన్న రాహువు, ద్వితీయంలో ఉన్న కేతువు, మూడింట శని రవిచంద్ర గ్రహణాలు, గురు శుక్ర మౌఢ్యమీలు ప్రధాన ఫలితాలను నిర్దేశిస్తాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబ పురోగతి, ఆర్థిక పురోగతి బాగుంటాయి. విద్యా సంబంధ విషయాలు సానుకూల పడతాయి. కొన్ని స్థిరాస్తులు కొంటారు, వేరే విధంగా అభివృద్ధి చేస్తారు. ఉద్యోగపరంగా స్థాయి పెరుగుతుంది. రాజకీయ నాయకులు, ప్రముఖులు అండగా ఉంటారు. బలహీనమైన అధికారులు, పనికిరాని స్నేహితులు, బంధువర్గం దూరమవుతారు. ఆర్థిక పురోగతికి నూతన వ్యాపారాలు ప్రారంభించాలని బలంగా నిర్ణయించుకుంటారు. మీడియా వల్ల మేలు జరుగుతుంది. న్యాయ పోరాటానికి కొన్ని విషయాలలో సిద్ధపడతారు. ఇతరుల అవినీతికి సంబంధించిన విషయాలు వెలుగులోకి తెచ్చి రుజువు చేస్తారు. కాంట్రాక్టు, లీజులు అనుకూలిస్తాయి. వ్యాపారంలో నూతన శాఖలు నెలకొల్పుతారు. అరటి నార ఒత్తులతో దీపారాధన చేయాలి. విద్యా సంస్థలకు పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. నిరుద్యోగులు, విద్యావంతుల చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. జీవితాశయం నెరవేరుతుంది. రాజకీయ జీవితం బాగుంటుంది. పదవీ ప్రాప్తి, ఆశించిన లాభాలు, ఫలితాలు చేతికి అందుతున్న వేళ స్వార్థపరులు సన్నిహితంగా వెలుగుతారు. చాలా జాగ్రత్త వహించాలి. సినిమా, ట్రావెల్స్, ఆటోమొబైల్ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ వీడియో గానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.